వర్షాకాలం పోయి శీతాకాలం వస్తుండడంతో ఈ టైంలో వచ్చే సీజనల్ ఫ్రూట్ సీతాఫలాలకు డిమాండ్ బాగా పెరిగింది. హైదరాబాద్ కి చుట్టుపక్కల జిల్లాల నుంచి సీతాఫలాలను భారీగా తెచ్చి అమ్ముతుంటారు. వరి కోతలు అయిపోయి ఖాళీగా ఉండే వ్యాపార కార్మికులు నిరుపేదలు ఈ సీతాఫలాలను సేకరించి అమ్ముతూ జీవిస్తుంటారు. కొందరు దళారులు గ్రామాల్లో గంపలుగా కొనుక్కొచ్చి హైదరాబాద్ లో కాయల లెక్కన లేదంటే కేజీల చొప్పున అమ్ముతుంటారు. ఎన్నో ఔషధ ప్రయోజనాలున్న సీతాఫలాలను ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ప్రకృతి ప్రసాదించిన మహాప్రసాదం సీతాఫలంగా చెబుతారు. మెదక్ జిల్లా రామాయంపేట సీతాఫలాలకు రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ ఉంది. జిల్లాలోని 20 మండలాల్లో ఈ పండ్లు బాగా దొరుకుతాయి. తోటల్లోని హైబ్రిడ్వి రుచిగా ఉండవని అడవుల్లో సేకరించి తెస్తున్నందున రామాయంపేటకు వచ్చి కొనుక్కుంటారు చాలామంది. ఇక NH-44 పై ప్రయాణించే వారు సీతాఫలాలను రుచి చూడకుండా ఉండలేరు. ఇక్కడ పళ్ళు లోకల్లా చాలా న్యాచురల్ గా ఉంటాయి, ప్రకృతిలో పండిన పళ్ళు కాబట్టి హైదరాబాద్ వాసులు మా చుట్టాల వద్దకు తీసుకెళ్తున్నాను. అక్కడ మామూలుగా హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి హానికరంగా కావున ఈ లోకల్ పండిన పళ్ళతోటి బాగుంటాయి అనే ఉద్దేశంగా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం. ఇక్కడ రామాయంపేటలో మార్కెట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఎవ్రీ సంవత్సరం అవుతుంది ఇక్కడ రామాయంపేటలో. ఎక్కడెక్కడో కాయలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ లోకల్లో ఉన్న కాయలు కానీ మహారాష్ట్ర, నిజామాబాద్, హైదరాబాద్, గుంటూరు, అక్కడ ఆంధ్ర నుండి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు కాయలన్నీ. ప్రతి సంవత్సరం మార్కెట్ ఇక్కడ పెద్దగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేటి అంటే మన ఇక్కడ హైదరాబాద్ హైబ్రిడ్ అవి అటువంటివి వస్తాయి. ఇక్కడైతే లోకల్ కాయలు వస్తాయి, మంచిగా వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా మంచి కాయలు వస్తాయి. ఎక్కడెక్కడో వెళ్తుంటే మంచి ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచి కాయలు. రామాయంపేట ప్రాంతాల్లో పొద్దున్నే యువకులు, మహిళలు, వృద్ధులు గంప సంచీలు పట్టుకుని ఊరవతల అడవుల్లోకి వెళ్లి తిరుగుతూ సీతాఫలాలను తెంపుకుని మధ్యాహ్నానికి ఇంటికి చేరుతారు. అక్కడి నుంచి రామాయంపేట మార్కెట్కి తెస్తారు. ఈ సీజన్లో ఏ గ్రామంలో చూసినా సీతాఫలాలు సేకరించేవారే కనిపిస్తారు. అటవీ ప్రాంతంతో పాటు పొలాల గట్లపై ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. మన ఫ్రూట్లో క్రీములు ఉన్నాయి సార్, కానీ ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర మేము చూసే మేము కొంటాం, కానీ గిట్టుబాటు లేకుండా మాత్రం మేము కొనం సార్. లేకపోతే వచ్చిన పార్టీని రిటర్న్ పంపించేస్తాం, కానీ లేకపోతే వేరే బండ్లు పిలిపించుకొని నింపుతాం సార్. హైదరాబాద్ కావచ్చు, గుంటూరు కావచ్చు, చిలకలూరిపేట, జగ్గాయపేట కావచ్చు, తెనాలి కావచ్చు, ఏ నుంచైనా వస్తా సార్. ఒకటి వాళ్ళకి అందుబాటు కిరాయి 10-15 కిరాయి సార్. వాళ్ళకి తగ్గట్టు మేము రేటు మాట్లాడి వాళ్ళని సేవ్ చేసి పబ్లిక్ సేవ్ చేస్తాం సార్. మా దగ్గర నుంచి గుంటూరు, జగ్గాయపేట, చిలకలూరిపేట, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఈ టోటల్ విలేజ్లకు మా దగ్గర నుంచి రామపేట తీసుకుపోతారు సార్. ఎందుకంటే మన ఫ్రూట్కు ఒక ప్రత్యేకత ఉన్నది సార్, ఫ్రూట్లో పురుగు పట్టదు సార్, వేరే ఏరియా ఫ్రూట్లో పురుగు పడుతుంది సార్. ఇది వన్ ఆఫ్ ద బిలీవింగ్ మార్కెట్. గ్రామీణ ప్రాంత ప్రజలు శివార్లలోని అటవీ ప్రాంతాల్లో చెట్ల నుంచి సీతాఫలాలు తీసుకొచ్చి పట్టణాల్లో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. రామాయంపేటలో నేషనల్ హైవే పక్కన సంతలాగా ఉంటుంది. అక్కడి నుంచి నిజామాబాద్, హైదరాబాద్ కు ఈ సీతాఫలాలను తరలిస్తుంటారు. కూలీ పని చేసుకుంటూ సీతాఫలం సీజన్ లో సీతాఫలం చెట్ల ద్వారా తీసుకొని మేము సిటీకి వెళ్ళి అమ్ముకుంటాము. అక్కడికి ఖర్చులు సరిపోవు, ఈ రోజు మాకు గిట్టుబాటు కాదు అనుకున్నప్పుడు టోల్ గేట్ మాకు తూప్రాన్ దగ్గరలో అమ్ముకుంటాము. రాను పోను చార్జెస్ మాకు 500 వరకు అవుతుంది. అయినా కూడా మేము ఎంతో కొంత వచ్చినంత లాభం సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో పోయి మహా అయితే 800 వరకు సంపాదించుకొని మా కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాం. ఉపాధి పని ఇంతకు ముందు మీరు ఉపాధి కలిగించిన ద్వారా మేము చెట్లు చూసుకుంటా, చెట్లను కాపాడుకొని అదే కాయని తెంపుకుంటా, ఇటు వ్యవసాయం చేసుకుంటా తెంపుకుంటా ఇది ఒక 4 మందము మేము ఇక్కడ కాయ తెంపుకొచ్చి అమ్మడం జరుగుతున్నది. మన పండు మంచిది, ఒక 4 మందము ఇక్కడ మన సీజన్ జరుగుతుంది సార్. ఈ 4 మంచి పండు అనేది మీరు తినగలుగుతారు రామపేట మండల ద్వారా. నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచే కాయ తీసుకుపోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈసారి సీతాఫలాల దిగుబడి తగ్గింది. అడవుల నరికివేత, రియల్ ఎస్టేట్ వెంచర్లు పెరగడమే ఇందుకు కారణం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా విస్తరించింది. దాంతో చాలా మటుకు జిల్లాల నుంచి సీతాఫలాలు సిటీకి వస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఖాళీగా ఉన్న భూములు తగ్గిపోతున్నాయి. అక్కడ కూడా శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు. దాంతో సీతాఫలాలు లాంటి సీజనల్ ఫ్రూట్స్ ఖాతా బాగా పడిపోయింది. సీతాఫలం చింతపలకాయ అని పిలుచుకునే ఈ పండు కరీంనగర్ జిల్లాలో రాను కనుమరుగవుతోంది. దిగుబడి తగ్గడంతో కరీంనగర్ మార్కెట్కి ఈసారి సీతాఫలాలు చాలా తక్కువగా వచ్చాయి. కొద్దిపాటి పండ్లు వచ్చినా
వాటి రేట్లు మండిపోతున్నాయి. జిల్లాలో వందల గుట్టలు గ్రానైట్ కంకర పేరుతో భూములను తవ్విస్తున్నారు, అడవులను నరికివేస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు పెరగడం వల్ల కూడా సీతాఫలాల చెట్లు కనిపించకుండా పోయాయి. ఉన్న కొద్దిపాటి చెట్లకు కాసిన ఫలాలను కోతులు నాశనం చేస్తున్నాయి. దాంతో ఈ ఫలాలు అమ్ముకొని జీవించే ముదిరాజ్ కులస్తులకు ఉపాధి దూరమవుతోంది. సీజనల్ ఫ్రూట్గా అందరికీ చవకగా దొరికే ఈ పండ్ల ధరలు బాగా పెరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో సీతాఫలాల ధరలపై కొనేవాళ్లు అమ్మేవాళ్లు ఇదే చెబుతున్నారు. పేదవాడి యాపిల్గా చెప్పుకునే సీతాఫలాలు ఈసారి కరీంనగర్ జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. నిజానికి అడవుల వెంట, గుట్టల వెంట, తర్వాత పొలాల గట్టాల వెంట పెరిగే సీతాఫలాలు ఎక్కడ చూసినా కూడా కనుమరుగయ్యాయి. కొద్దిపాటి వ్యాపారులు మాత్రమే ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని గంపల నిండా మాత్రమే తీసుకొచ్చి అమ్ముతున్నారు. సార్ చెప్పండి, మరి పళ్ళు కొనడానికి వచ్చిన కదా, ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు ఇక్కడ? 100 రూపాయల గంప నిండా వస్తుండే, కానీ 100 రూపాయలు 2-3 అది కూడా అంతే. కాస్ట్ బాగా పెరిగిపోయింది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు వర్షాకాలం వాళ్ళ కూడా దెబ్బపడ్డది, పూత చాలా రాలిపోయింది వర్షం పడి, కాబట్టి తక్కువ వచ్చింది. ఉన్న పళ్ళ డిమాండ్ విపరీతంగా ఉంది, కానీ కంపల్సరీ ఇప్పుడు ఈ సీజన్లో తినాల్సిన పండు. డాక్టర్ చెప్పేదంటే కంపల్సరీ ఏ సీజన్లో ఆ సీజన్లో ఫ్రూట్ తినమంటారు కదా, కాబట్టి ఈ సీజన్లో సరే కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా కంపల్సరీ తినాల్సిన పండు అది సీతాఫలే. రైతులు భూసాల దగ్గర చెట్టు పట్టుకోవాలి, దాన్ని వండుకొచ్చుకోవాలి, తెంపుకొని వాళ్ళ వల్ల తెంపుకొచ్చి అమ్మాలి, చెట్టు చెట్టుకు తిరగాలి. కోరలు వాడి ఒక గుట్ట లేకుండా అయిపోయింది, ఆ గుట్టలు లేవు, కోరేలతో గుట్టలు లేవు. ఇప్పుడు భూసాములకి తీసుకుంటే దగ్గర అమ్ముకోవాలి, వలాల తిరగాలి, పెద్ద పెద్ద వలములు తిరగాలి. ఎక్కడో ఒకటి చెట్టు ఉంటే దాన్ని తెంపుకోవాలి, రావాలి ఇక్కడ చంపుకోవాలి. ఆ సార్ అంటుండు 100కి 5-4 అంటుండు, అవి మాకు పెట్టుబడి ఎంత లేదు సార్, మేము తెచ్చుకున్న అక్కడ పెట్టుబడి ఎంత లేదు సార్. సీతాఫలక చెట్లు లేవు, ఉన్నా కానీ కోతులు బాగా తింటున్నాయి, ఒక్క కాయ లేకుండా ఉన్నది. ఎన్నో మండ సాటుకున్న కాయ దంపకొచ్చుకొని అమ్ముకుంటున్నాం మేము. మేము పట్టుకున్న చెట్లే 2-3 వేలకు పట్టినాం, కానీ 7-5-6 వేలు పెట్టి పట్టినాం, అది మాకు సుతయం గిడతలేదు. గుట్టల పంట చెట్లే లేవు, అవి ఏమన్నా పొలాల పంట ఉన్న చెట్లే, ఆ గవ్వే మేము పట్టుకొని దంపకొచ్చుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ వాడికి భూమి దాగలు అన్నీ వెళ్ళిపోవట్ల మొత్తం తగ్గిపోయింది. మళ్ళా టైంకు పూత వచ్చే టైంకు కొద్దిగా వర్షం పడి కూడా పూత కొద్దిగా పోయి కొంచెం తక్కువ అయిపోయినాయి అవి. మళ్ళీ దానికి తోడు గుట్టలకు చెట్లు అన్ని పోవట్ల ఈ కోతులతోటి కూడా కొంచెము తక్కువ అయిపోయినాయి. దాంతో బాగా మనకు కస్టమర్లు కొందామని గరీబోళ్ళు కొందామంటే కూడా రేటు కొనలేకపోతాను. పేదవాడి యాపిల్గా పిలుచుకునే సీతాఫలాలు ఇప్పుడు ధనవంతులు తినే పండ్లుగా మారాయి. దిగుబడి తగ్గడానికి రియల్ ఎస్టేట్ వెంచర్లు, మైనింగ్ ఎఫెక్టే కారణమంటున్నారు గ్రామాల్లోని జనం. రాబోయే రోజుల్లో ఈ మధుర ఫలం పూర్తిగా కనిపించకుండా పోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.